టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో ఓ పీరియాడికల్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 17వ శతాబ్దం కాలం నాటి ఫిక్షనల్ స్టోరీతో వస్తున్న ఈ చిత్రంలో పవన్ హరిహర వీరమల్లు అనే పాత్రలో కనిపిస్తాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. పవన్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా నిలవబోతున్న ఈ మూవీని దాదాపు 170 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కించబోతున్నారట. చారిత్రక పరిస్థితులను కళ్ళకు కట్టేందుకు చార్మినార్తో పాటు గండికోట సంస్థానం సెట్ను కూడా నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన 2వ షెడ్యూల్ నడుస్తోంది. పవన్ 10 రోజులు డేట్స్ కేటాయించడంతో ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలు పూర్తి చేయబోతున్నాడు క్రిష్. ఇందులో భాగంగా భారీ దేహాలు కలిగిన మల్ల యోధులతో విరోచిత పోరాటాన్ని షూట్ చేయబోతున్నాడు దర్శకుడు. ప్రస్తుతం ఆ పాహిల్వాన్లతో కలిసి పవన్ కళ్యాణ్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలానే ఈ చిత్రంలో పవన్ గుర్రపు స్వారీతో పాటు కత్తి సాము కూడా చేయబోతున్నాడట. ఇదంతా చూస్తుంటే పవన్ తొలిసారి నటిస్తున్న చారిత్రాత్మక సినిమాని గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అర్జున్ రాంపాల్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నారని టాక్. పవన్ ఒకవైపు అయ్యప్పనం కోషియం రీమేక్ లో నటిస్తూనే మరోవైపు క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం.